ఇంకెవరన్నా మన ఇమానుయేల్ రే ఇమ్ము అరే ఏం చేసావురా, ఏం మాయ చేసావురా, అమ్మాయి పిచ్చెక్కిపోతుందిరా బాబు. ముందే ఉందా, వీడి పేరు చెప్పాక వచ్చిందా? అమ్మాయి ఉంటుందన్నా, అందానికి ఆ ఫేస్ కట్ కి ఆ హెయిర్ స్టైల్ మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటుంది? సరే స్ట్రెస్ చేయకలే, అవన్నీ గానీ పిలిచేసేవాడు. అమ్మా చూపే బంగారం చూసినట్టుంది. హలో భయ్యా, మన ప్రోమో చూడలా? ఓ సుధీర్ అన్న ఈవెంట్ నీకు దండం. నన్ను లవ్ చేస్తున్నా అని మాత్రం చెప్పకు. కామెంట్లు ఎరా, మా వదినతోనే లవ్ సింబల్ వేపించుకుంటావా అంటారు. నాకొద్దమ్మా, నాకొద్దమ్మా. తమ్ముడు, అసలు ఆ రోజు ఈవెంట్ వచ్చింది అమ్మ ఎందుకు తెలుసా? ఎందుకు? నీకోసం అంటారా? నిన్ను చూస్తారా కూర్చుని మీద అంట ఈ మధ్య తాళగడిచాడు. మా సుధీర్ తో మన పెళ్ళి అయ్యి విడిపోయారేంటి గమనిసి? ఏంటండి, ఏం మాట్లాడరు? ఆ ఈవెంట్ లో నేను చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదు. అమ్మా డైలీ నిన్ను చూసే మాకే నిద్ర పట్టదు. ఏమోనండి, తందమైన అమ్మాయి వచ్చి నాకు లవ్ యూ చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నాకు చూడబుద్ధి కావట్లేదు. చెప్పండి, ఏదో చెప్తున్నారు. నన్ను నమ్మి, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్, ఐ లవ్ యూ, నన్ను నమ్ము. మీకేమైనా పెళ్ళైందా? లేదు. పిల్లలు ఏమైనా ఉన్నారా? లేదు. ముందు అందరు ఇట్టే చెప్తున్నారు, స్టేజీగా ఒకడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు అంటున్నారు. నమ్మాలంటే మీరు నాకు ప్రపోజ్ చేయండి, అప్పుడు నమ్ము. చూడిమ్ము, నీ కంటికి రెప్పలా చూసుకోకపోయినా పర్లేదు, నీ కళ్ళతో చూస్తే చాలు, నీ గుండెల్లో పెట్టుకోకపోయినా పర్లేదు, నీ షర్టు గుండీలు ఇచ్చే ఛాన్స్ ఇస్తే చాలు, నీ ఇంట్లో పెట్టుకోకపోయినా చాలు, నా పేరు ముందు నీ ఇంటి పేరు కలిపితే చాలు, ఐ లవ్ యూ. వీళ్ళు ఏమనొచ్చిందమ్మా నీకు? మరి టను ఇదిగో ఒక్కసారి చూడు, ఈస్ట్ గోదావరి వెళ్తుంది. నీకు కుళ్ళురా? ఒరే, నీ 30,000 పేమెంట్ కి ఈ అమ్మాయి 20,000 పేమెంట్ కి న్యాయం చేశారు, కానీ నా 10,000 పేమెంట్ నీ న్యాయం చేయలేకపోయాను. వెళ్ళి కూర్చుంటున్నాను, పదమ్మా. సో ఫైనల్ గా ఏంటి, ఏం డిసైడ్ అయ్యారు? బేసిక్ ప్రసాదాన్ని తీసుకొచ్చాడు, నాకు ఎందుకు ప్రసాదాన్ని మీద డౌట్. సో ప్రసాదాన్ని కాడికి వెళ్ళిపోమ్మా, నాకు ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు. నీకు ఆల్రెడీ ఒకరు ఉన్నారు, కానీ ఈవిడ చేసుకున్నందుకనే చాలా మంది ఉన్నారు, అందుకని వచ్చేసినారు. అమ్మా చెప్పు, నిజంగా లవ్ చేస్తున్నావు నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలండి, ఇప్పుడుదా ప్రాక్టీస్ చేయలేక చచ్చిపోయాను. ప్రోమో పడింది కదా, ఇంకెళ్దాం పదండి. ప్రోమో పడిందా? మేడం అది ఎలాగో వర్కౌట్ కాలేదు, కనీసం మనమన్నా. ఏంట్రా, చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి హో అందంగా దూకి, దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే, ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తే మధ్యలో పార్క్ లో ఆడుకున్నట్టు ఏంటన్నా నువ్వు? వీడు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆ క్యాష్ లో ప్రోమో పడిన దగ్గర నుంచి, వీడు వైరల్ అయినప్పటి నుంచి, వీడు ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఇదే చేస్తున్నాడు. మీరు ఎన్నన్నా నాకు జోక్ లాగా వినిపిస్తుంది. మేడం లవ్ చేస్తారా లేదా? ఓరా జఫడా, పదండి ఇంక పైన. మీరు చేయకపోతే నేను ఇక్కడ నుండి దూకుతా. దూకరా, దూకు. ఇలాంటివన్నీ చూడలేదు మేము. నిజంగా దూకుతున్నా? దూకేరా? దూకుతున్నా.
అంత ధైర్యం చేస్తావు? ఇప్పుడు కూడా ధైర్యం చేస్తా. ఏం చేస్తావు? మీరు ఒప్పుకోకపోతే కిరోసిన్ పోసుకుంటా. అవన్నీ ఏం అవసరం లే, బ్లాస్ట్ దగ్గర నుంచో. మీకోసం కాలిపోతా. కాగితాల ముందు ఉండు. అంతే చాలు. అయ్యి బాబోయ్, దూకిలోండి. ఇలాంటి చిచ్చు పుట్లకు భయపడతారా? ఆ చిచ్చు పుట్ల వల్ల మన చిచ్చు ఏం కాకుండా చూసుకో. నేను దీని మీద కూర్చుంటా అన్నావు చూడు, నువ్వు అలా కూర్చుంటే చెప్పుకోలే. ఇంతకన్నా ఘోరాలు ఏమి చూడలేను. మేము కూడా మేడం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. కాదు, వాళ్ళందరూ నేను ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టు చూస్తున్నారేంటి? అది కూడా మీరు వెళ్తారా బాయ్? సగం ఎత్తే లోపల బాయ్ బాయ్ అంటున్నారు వాళ్ళు. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతి రహియో ఇంచు ఇంచు లోన పొంచి ఉన్నాయి. నరేష్ ఏమైందిరా భయ్యా? నోట్లోంచి వస్తున్నాయి. ఏంటి వెనకాది? నరేష్ ఆర్ యు ఓకే? ఇంటికి వెళ్తే కానీ తెలియదు, ఇంటికి వెళ్తే కానీ తెలియదు. ఇంకోటింది కావాలంటే వద్దమ్మా వద్దమ్మా. బాయ్ అమ్మా బాయ్. రేష్మా బాయ్ రా. మిస్ యు మిస్ యు.